హాయ్ ఫ్రెండ్స్ నిన్న నైట్ రివ్యూలో నేను కొన్ని మాటల్ని క్లియర్గా ఇలా చెప్పా ఎలా అంటే అఖిల్ విషయంలో ఏం చెప్పానంటే మోనాల్కి లెటర్ ఇచ్చి హర్యానాకి లెటర్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు అనిపించింది అతనికి లెటర్ ఇస్తారో లేదో తెలియదు బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఏంటో మనకి ఎడిట్ చేసినట్టున్నాడు సో క్లియర్గా ఈరోజు ఎపిసోడ్ చూసిన దాన్ని బట్టి ఆ రివ్యూ రేపు ఎపిసోడ్ని బట్టి కానీ రేపు జరిగే ఏ సీన్లు బట్టి కానీ మనకు క్లారిటీ తీసుకొని దాంట్లో కొన్ని మార్పు మార్పులు చేర్పులు కూడా జరగవచ్చు దీంట్లోవి దాంట్లో చెప్తాను అన్నట్టు కూడా చెప్పాను ఒకసారి రివ్యూ చెక్ చేసుకోండి సో దాంట్లో భాగంగా అఖిల్ సార్దక్ నిన్న హర్యానాకి లెటర్ ఇవ్వలేదు అని నేను హట్ అయ్యా నేననే కదా అందరూ హట్ అయ్యారు దానికి రీజన్ ఎందుకంటే మోనాలకి ఇచ్చారు కాబట్టి మోనాలు చెప్పింది కూడా సీక్రెట్ రాగా లేదు కాబట్టి కానీ హర్యానా అయితే సీక్రెటే కాదు అనేసి మార్నింగ్ నాకు ఒక క్లారిటీ వచ్చింది అది కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ పెడతాను యూట్యూబ్ ఛానల్ లింకు ఆ వీడియోని ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది జస్ట్ అది సంథింగ్ ఆ ఛానల్ పేరు ఏదో ఉంది దాంట్లో అర్యానా ఆ ఛానల్లో కూడా ఆ యాంకర్ ఏమని అడిగిందంటే బిఫోర్ బిగ్ బాస్ మీ లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ సీక్రెట్ ఎవరికీ చెప్పని సీక్రెట్ అని చెప్పమంటే ఆవిడ సేమ్ ఇదే చెప్పింది ఇంకొంచెం ప్రొలాంగ్ చేసి చెప్పింది సో ఎవరికీ చెప్పని బిగ్గెస్ట్ సీక్రెట్ అంటే ఇంటర్వ్యూలో అదే చెప్పింది ఎవరికీ చెప్పని బిగ్గెస్ట్ సీక్రెట్ అంటే ఇక్కడ కూడా అదే చెప్పింది సో ఏంటి నాకు అర్థం కాలే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరికి చెప్పిన బిగ్గెస్ట్ సీక్రెట్ అంటే మళ్ళీ బయట కొడితే చెప్పొద్దేమని నాకు అనిపించింది సో అది మేబీ అఖిల్ చూసి ఉండొచ్చు ఆ ఇంటర్వ్యూ లేదా అఖిల్కి ఏదో మూల నుంచి అది కరెక్ట్గా అదే అందరికీ తెలిసి ఉండిపోతే అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఎవరికి తెలియకుండా ఉండ ఉంటుందా అనే యాంగిల్ థింక్ చేస్తుండొచ్చు ఏదేమైనా అది ఆల్రెడీ మనకు ఒక ప్రూఫ్ అయితే ఉంది కాబట్టి బిఫోర్ బిగ్ బాస్ ఆవిడ ఇంటర్వ్యూలోనే వేల మందికి చెప్తే అది ఎవరికీ చెప్పిన సీక్రెట్ ఎలా అవుతుంది అనే పాయింట్లో అక్కడ అఖిల్ది తప్పు లేదు అనే క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేశాను దానికోసమే ఈ వీడియో అండ్ అఖిల్ సార్థక్ ఫ్యాన్ ఒకతను నన్ను ట్రోల్ చేశాడు కామెడీ ఏంటంటే మీ ఫ్యాన్స్ని అంటే మీరు ఎవరినైతే ట్రోల్ చేస్తారో వాడు ఫేమస్ అవుతాడు నన్ను ట్రోల్ చేసి నేను ఫేమస్ అవుతాను కానీ అది ఇండైరెక్ట్గా నువ్వు ఫ్యాన్ అని చెప్పి ఎవడు ఫ్యాన్ అని చెప్పి జబ్బులు తోచుకుంటున్నావో అతనికే బ్యాడ్ నేవు అఖిల్ సార్దక్ ఫ్యాన్ అయ్యి అఖిల్ సార్దక్ ఫ్యాన్ అయ్యి ట్రోల్ చేస్తే అఖిల్ సార్దక్ ఎంత బ్యాడ్ నేను తుపాస్ ఫ్యాన్స్ అఖిల్ సార్దక్ ఉంటే అఖిల్ సార్దక్ నేమ్ పోదా సో అలా అనిపించింది నాకు కానీ ట్రోల్ చేయడం నాకు హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం వేల మంది తెలిసిపోతామని అనిపించింది మీరు ఇండైరెక్ట్ గా ఫేమస్ చేస్తున్నారు ఇంకా ఫేమస్ చేస్తున్నారు అనిపించింది సో ఈ వీడియో ఇంతవరకే జస్ట్ ఆ పాయింట్ చెప్పడం కోసం అఖిల్ సార్దక్ అర్యానే లెటర్ ఇవ్వకపోవడం ఖచ్చితంగా కరెక్ట్ దాంట్లో టై డౌట్ లేదు కానీ మోనాల్ విషయంలోకి వస్తే ఈరో నైట్ క్లారిటీ వస్తుంది ఆ డిస్కషన్ ఏమన్నా జరిగిందేమో ఈరోజు నైట్కి అది చూద్దాం ఆ మౌనాలి కరెక్టా కాదా అనే డిసిషన్ ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే అది సీక్రెటా కాదనేది మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా తెలియకుండా డ్రాప్ అవుట్ ఎలా అవుతుంది అనేది మనం ఒక క్లారిటీకి రాలేదు ఈరోజు నైట్ ఎపిసోడ్లో దాని క్లారిటీ ఇస్తా ఇంతవరకు ఈ వీడియో ఇదే ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రీవియస్గా బయటకి వెళ్ళేసి ఒకసారి వీడియోస్లో చెక్ చేయండి ఎలిమినేషన్ అనాలిసిస్ వీడియో క్లియర్ కట్ గా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే దాని గురించి డిస్కస్ చేసిన ఆ వీడియో చూడండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కొత్త కొత్త ఎర్లీ అప్డేట్స్ అయితే ఉంటాయి స్టోరీస్లో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను లేదంటే ఏడీఐ స్పేస్ రెడ్డి అని సెర్చ్ చేసి జాయిన్ అవ్వండి నలభై ఎనిమిది వేలు వేల ఉన్నారు ఒకసారి ఫాలో అవ్వండి క్లారిటీ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ కొత్తగా చూచాలి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ